చెప్పాక అది పరువు నష్టం గురించి కాదు అతను నన్ను మంగళగిరి తీసుకెళ్ళాలి వాయిదాలు తిప్పాలి లోపలికి వెళ్ళే టైంలో బయటకు వచ్చే టైంలో ఈ మటర్ చేయాలి వీడు మన ఎలాంటి ఇలాంటి ఫోటోలు ఇలాంటి ఫోటోలు చూపించాడు కాబట్టి రాను రాను భవిష్యత్తు పాడైపోతున్న రాజకీయ భవిష్యత్తు వీడిని లేపేయాలి అనేది నాకు వచ్చిన వార్త నేను చచ్చిపోయారంటే ఈ చావు కారణం నారా లోకేష్ బాబు అంటే చాలా ఉండారేమో చంద్రబాబు కొడుకు భువనేశ్వరి కొడుకు బ్రాహ్మిని భర్త ఇతనే నా చావు కారణం అవుతాడు బట్ అప్పుడు గుర్తుపెట్టుకో లోకేష్ నీ ఇంట్రెస్ట్ నాకు తెలిసింది నేను అలా లంగా కాండి కాదు నువ్వు పిలిస్తే వచ్చి అయ్యో బాబు గారు పిలిచారు నీకంటే క్రెడిబిలిటీ ఉన్నవాని నేను ఆయన పోసాలకు ఇష్టం ఉండి అమ్ముడు పోయే నా కొడుకును కాదు అమ్ముడు పోయే నా కొడుకుని కాదు ఎవరికైనా సరే ఎబో వాల్ జగన్ జగన్ ఎందుకు ప్రేమించాను జగన్ యొక్క యాటిట్యూడ్ కోసం ఆయన క్యారెక్టరు ఆయన ప్రవర్తన అవన్నీ నచ్చి నేను ఎప్పుడైనా సరే ఎవడు ఉన్నాడోళ్ళు బెటరు వాళ్ళకే నేను సపోర్ట్ చేస్తాను ప్రజలంతా అదే చేస్తున్నారు కదా నేను అమ్మకి చెప్పట్లా అంతవరకు ఎనభై మూడు మంది వరకు రాజ రైతులందరూ జనమంతా కలిపి కాంగ్రెస్ ఓటేశారు రామారావు వచ్చాడు రామారావు ఓటేలా అంటే వాళ్ళు పార్టీ మారినట్ట రామారావు కూడా చాలా ప్రాబ్లం పెట్టాడు రామారావు ఓటిచ్చారు మళ్ళీ కాంగ్రెస్ చేశారు వాళ్ళు అంటే కా అంటే ప్రజలు పార్టీని మారినట్ట అది వద్దనుకున్నారు మళ్ళీ ఎన్టీఆర్ గెలిపించారు మళ్ళీ మళ్ళా ఈయన గెలిపించారు కాంగ్రెస్ వాళ్ళని రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇన్నిసార్లు ఎందుకు మారారు బికాస్ ఆఫ్ ఓట్ ఎవరు ప్రజలు వీడు బాగుంటే వాడు కోటేద్దాం బాగపోతే ఇంకొటకేద్దాం నా సిద్ధాంతం అదే ఇది తప్ప నేను ఎలాంటి చండాల పనులు చేయను 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 ఆఖరిగా ఒక రిక్వెస్ట్ రైతు సోదరులారా నిజంగా నేను అన్ని ఈ ఆంధ్రప్రదేశ్లో హాస్టల్ని ఇస్తాను ఒక్క షెడ్ ఆలోచించండి పోసాలకిష్టరిచాడు పోషాలకి తిట్టాడు అడి అది ఎదవా అట్టద్దు నేను చెప్పినట్టు నిజం ఉందా నిజాయితీలు ఉందా పేదవాళ్ళు తింటే వాళ్ళు దే క్రైమ్ దే క్రైడ్ లైక్ ఎనీథింగ్ రైట్ నౌ దే ఆర్ క్రయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ల్యాండ్ వాళ్ళకి ఒక్క సెంటు ఉండి మీకు మీ జీవితాంతం మీకు రుణపడి ఉంటారు జీవితాంతం రుణపడి ఉంటారు సార్ ఎవడు మాట వినకండి సార్ ఏంటన్నా అడిగారు ఏం పెడతాను అవును కదా ఇప్పుడు ఓ మాట చెప్తా మీకు నిజం ఇంపార్టెంటా సాక్ష్యం ఇంపార్టెంటా మీరు చెప్తే చెప్పేస్తా అవసరం నిజం ముఖ్యం కావాలా మనిషికి సాక్ష్యం ముఖ్యం కావాలా నిజం ముఖ్యం కావాలి నిజానికి సాక్ష్యం ఎమ్మటే రాదు వస్తుంది నేను కేసు పెట్టబోతున్నా కేసు పెట్టబోతున్నా ఏది ఏముండీ ఇట్లా చాలా ఉండే నాకి చాలా మంది చూడండి మటర్ తెచ్చిపోతే ఎడుతుంటారు ఏముండీ మా ఆయన చంపుతారు పోలీసులు మీరు ముందుగానే చూడ అన్న అన్నాగానే పట్టించుకోలేదండి ఆయన తంపేశారండి ఇట్లాంటి చాలా జరిగినాయి నేను ఆడపక్కల అన్న నా మీద అందుకని ఇది మరణం వాంగు అనుకోండి ప్రాణం అన్నా కళ్ళు ధరిస్తే జనడం కళ్ళు మూస్తే మరణం రెప్పపాటే ప్రయాణం తొక్కలో లైఫ్ కోసం తొక్కలో ప్రాణం కోసం ఐ వోంట్ కేర్ ప్రమాణ ప్రమాణ సాక్షిగా నేను ఎప్పుడు చావతానికి భయపడ్డాను వాడు వంతాడు వీడి కొడతాడు ఆడు పొడుతాడు అన్నం నా గురించి మీకు తెలుసు ముప్పై ఏళ్ళ నుంచి ఆడికేం భయం లేదు ఊర్రు చెప్పా నాకు తెలిసింది చెప్పా డైరెక్ట్ పోలీస్ స్టేషన్ చెప్తాను సార్ ఇది నాకు ఎలా జరిగింది నాకు ఆల్రెడీ మీరు ఇచ్చారు ఇద్దరు గన్మన్స్ నాకు ఇచ్చారు సరిపోతారు లేదో మీరు ఆలోచించుకోండి ఒకసారి పది మంది అంటే పోలీసుల్నే తప్పే తాప చేశారండి నేను ఆపస్తాను పచ్చా కానీ ఎంత ఉంటుందో తిప్పికొడితే డెబ్భై ఎనభై కేజీలు ఇవ్వన్నా నేను ఎవరిని పట్టుకోగలను నలుగురు నాలుగు పోట్లయితే అవట్టు ఇలాంటివి వాళ్ళ నేచర్లో ఉన్నాయి చూసారుగా ఎంత తిట్టాడు దచ్చాడు వాడనా కొడుకుల్ని అది దంగా ఏనా వాడు రాజకీయ నాయకుడా వాడు రాజకీయ నాయకుడా అన్న అంతకుముందు ముందు కొనే వాళ్ళం మనం ఎవరు ఇదిగో బూతులు మంత్రులు బూతులు ఎమ్మెల్యేలు అన్న నేనేమంటానంటే సొసైటీలో బూతుల వలన సొసైటీ నాశనం కాదన్నా బూతు పనుల వల్ల సొసైటీ నాశనం అవుద్ది బూతు మాటలు కొడాలని మారేస్తే బూత్ పనులు వీళ్ళు చేస్తుంటారు ఎవడ ప్రమాదం సమాజానికి మీరే చెప్పండి బూతుల వల్ల బూతు పరుల వల్ల దేనివల్ల బూతు పరుల వల్ల they are doing right now but it the good study.